బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులచే సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాన్ని ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తూ సామాన్య ప్రజానీకం మరియు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ నెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని గ్యాంట్ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా భారత స్థాయిలో నిర్ణయించాయి. దాదాపు ఈ దేశం లోపల ఉన్న 93 కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈ బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16 తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలలో, ఒకటి సిరిసిల్ల, ఒకటి వేములవాడ నియోజకవర్గాలలో, మన వేములవాడ నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు దాదాపు 1000 మందితో అన్ని రంగాల కార్మికులు, ఒక భవన నిర్మాణ రంగం కార్మికులని కాకుండా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కలుపుకొని ఈ నెల 16వ తారీఖు నాడు వేములవాడలో జరిగే నిరసన ర్యాలీ కార్యక్రమం ఏందో ఉన్నదో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఖచ్చితంగా మీ బాధ్యత అనుకొని రావాలి. ఎందుకంటే మీ హక్కులను కాల రాస్తుంది కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం రానున్న రోజులలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఇలా దేశంలో మొత్తం అసమానతలను పెంచి కులం ఒక వైపు మతం వైపు అని చెప్పి ఇలా విభజించి పాలిస్తుంది కాబట్టి ఈ దేశ గణతంత్ర రాజ్య ప్రజాస్వామ్యానికే చాలా గుడ్డలు పెంటి లాంటిది కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఈ నెల 16వ తారీఖున జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.